हेलो अंडी नमस्ते वीडियो लो बाबू बारसाल फंक्षन व्लॉग चूपिस्तुन्नानु नेनु श्री विद्या वेलकम बैक टू तेलुगिंटि मुच्चट्लु। इंका फंक्षन रोजु उदयं पूट मुंदुगा इंट्लो डेकरेट चेस्तुन्नारंडी। मुंदुगा गुम्ममु आ तर्वात उय्यालकि डेकरेशन अनेदि चेस्तू उन्नारु। ई वीडियोनि चूसे मुंदर మా ఛానల్ ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేయండి। బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం వల్ల మేము వీడియో అప్లోడ్ చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వస్తుంది, మా వీడియోస్ ని మిస్ అవ్వకుండా చూడొచ్చు। డెకరేషన్ అంతా పూర్తి అయిన తర్వాత ఇంకా ఓడి బియ్యం అనేది కలుపుతూ ఉన్నారు। ఓడి బియ్యం అనేది పోయడానికి కొద్ది సమయం ముందు మాత్రమే కలపడం జరుగుతుందండి, అందుకోసమని ఇంకా ఓడి బియ్యం కలపడం జరుగుతుంది। ఈ విధంగా పసుపు బియ్యంకి పూర్తిగా కలిపేసి గంపలో పోసేసి ఆ తర్వాత ఓడి బియ్యంలో వేయవలసిన సామాగ్రి అన్నింటిని కూడా వేసేయడం జరిగింది। ఇంకా ఆ తర్వాత బియ్యము బట్టలు అన్ని కూడా సిద్ధంగా పెట్టుకోవడం జరిగింది। ఇంకా ఆ తర్వాత అదే విధంగా ఉయ్యాలకి కూడా పూజ చేయడం జరుగుతుంది। ఎందుకని అంటే ఇది కొత్త ఉయ్యాల కావడంతో ముందుగా నైవేద్యం అనేది పెట్టడం జరుగుతుంది। ఆ తర్వాత కొత్త బట్టల్ని ముట్టించడం జరిగింది। కొత్త బట్టలు వేసుకున్న తర్వాత ఇంకా ఓడి బియ్యం అనేది పోయడం జరిగింది। ఓడి బియ్యం పోసేసిన తర్వాత ఇంకా పత్తి గింజలతో కూడా ఓడి నింపడం జరుగుతుంది। ఇది ముఖ్యంగా బారసాల సమయంలో చేయడం జరుగుతుంది। ఈ విధంగా చేసిన తర్వాత ఇంకా అందరూ కలిసి బావి దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది। ఇక్కడ బావి అనేది అందుబాటులో లేదండి, అందువల్ల బిందెనే ఒక బావిగా భావించి దాన్ని బావిలాగా పూదించడం జరిగింది। ఐదు చెంబులలోకి నీళ్ళని తీసుకోవడం జరుగుతుంది। ఇంకా ఆ తర్వాత వాయినంని కూడా ఇచ్చుకోవడం జరిగింది। ఇంకా నీళ్ళతో నింపిన చెంబులన్నింటిని తీసుకొని ఇంటి దగ్గరికి వెళ్ళడం జరిగింది। గుమ్మం ముందుకి వెళ్ళగానే ఇంకా అక్కడ అక్కని పిలిచేసి గుమ్మానికి బొట్టు పెట్టించి పత్తి గింజలు నవధాన్యాలు అనేవి వేయించడం జరిగింది। నాలుగు దిక్కులు నీళ్ళు అనేవి పోస్తూ మొక్కడం జరుగుతుంది। అందరూ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత బాబుని ఉయ్యాలలో వేయడం కోసమని సిద్ధంగా ఉండడం జరిగింది। బాబుని ఐదు సార్లు ఉయ్యాలని
పైనుంచి కిందికి ఈ విధంగా తీసి ఇంకా ఉయ్యాలలో వేసి నామకరణం చేయడం జరిగింది. ఆ తర్వాత ఉయ్యాల పాటలు పాడడం జరిగింది. మీరు వినేసేయండి. యశోద గర్భంబున కృష్ణావతారమై జన్మించను రామ రఘురామ నారి మాపాలి సీతా సమేత నారి హరి రామ రామ నారి బాబుని ముందుగా ఇంట్లో ఉయ్యాలలో వేసిన తర్వాత ఇంకా ఫంక్షన్ హాల్కి వెళ్ళడం జరిగింది. అతిథులు కూడా వచ్చేసారు. ఇంకా కాసేపు వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ కోసమని పిల్లలతో డ్యాన్స్ అదేవిధంగా మ్యాజిక్ షో చేయించారు. హాల్లోకి వెల్కమ్ చెప్పడం జరిగింది. అందరము కోలాటం వేస్తూ చూసేయండి. Thank you.
విధంగా బాబుకి వెల్కమ్ చెప్పేసి ఒక్కొక్కరము ఒక్కొక్క లెటర్తో పూర్తి పేరుని రివీల్ చేయడం జరిగింది. అజేష్ మహదేవ్ రెడ్డి అని నామకరణం చేయడం జరిగింది. అజేష్ మహదేవ్ రెడ్డిని అందరూ ఆశీర్వదించండి. నామకరణం పూర్తి అయిన తర్వాత పిల్లలు పెద్దలు చిన్న చిన్న ఆటలతో కోలాటాలతో ఫంక్షన్ని బాగా ఎంజాయ్ చేశారు. ఈ బ్లాగ్ మీకు ఎలా అనిపించిందండి? నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. అదేవిధంగా మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. బెల్ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల మేము వీడియో అప్లోడ్ చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వస్తుంది. మా వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఇంకా మా అక్క వాళ్ళ బాబు బారసాల బ్లాగ్ని చూసి ఎంజాయ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Thank you.